నేతృత్వం కూడా చెబుతున్నాను. జాబ్ మేళా కార్యక్రమ అధ్యక్షుడు సిఓ రమేష్ గారు, స్థానిక ఎంపీపీ అధ్యక్షుడు కొండశంకర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ మండలి మహేందర్ గారు, శంకర్ గారు, స్కైవర్ శ్రీనివాస్ గారు, వేదిక మీద మిగతా మిత్రులందరూ, ఆకలి తెలిసిన వాళ్ళకే కష్టం ఏదో తెలిసిన దానికి నిలువుటకు సాక్ష్యంగా భారతదేశంలో అత్యున్నత స్థానం ఉద్యోగ రీత్యా ఐఏఎస్, ఐఏఎస్ అయినా కూడా ఆ రోజు ఆకలిని మర్చిపోకుండా తన జీవన విధానం చిన్ననాట ఎట్లా ఉన్నదో ప్రతి రోజు డెవలప్ చేసినప్పుడు అటువంటి పరిస్థితులు నేటి నిరుద్యోగంలో ఉండొద్దని అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మన రవి కుమార్ వారు ఐజీ స్థాయిలో ఉండే కూడా తన కుటుంబాలను భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఏ ఆకలిలో అనేది పుట్టినరో అటువంటి ఆకలి నేటి తరాలు చూడదనేది వాళ్ళ ఆకాంక్ష. కనుక మరి వాళ్ళంత తపన పడతా ఉంటే ఇవాళ మీరు ఇక్కడికి వచ్చింది. జాబ్ ఇలా అనగానే 100 మందే వచ్చింది. ఇలా 10 మంది కూడా వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు తీసుకుంటారు తెలియదు. మేము కూడా కష్టపడి పెట్టాం. 500 మందికి ప్లేస్మెంట్ ఇస్తే 5 మంది కూడా పోలేదు. ఎవరు మా ఊళ్ళోనే ఉద్యోగాలు కావాలి. నేను మాత్రం కరీంనగర్ పోను, హైదరాబాద్ పోను. పోతే జీతం పెట్టిస్తే ముందుగా లెక్క. ఆ జీతం కూడా అన్నిటికీ సరిపడాలి. అటువంటి ఆలోచనలో యువత ఉండద్దు. ముందు ఏదో ఒక పనిలో పోవాలి. అది జీతంతో పరిమితం లేకుండా ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలనే ఆలోచనకి యువత రావాల్సిన అవసరం ఉన్నది. ఒకరోజు సిద్దిపేటలో హరీష్ రావు గారు జాబ్ మేళ పెడితే అక్కడ పాల్గొంటే సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు పంచుకునేది ఏంటంటే మీరు హైదరాబాద్ పోనంటే కలవదు అంటే సిద్దిపేట వాళ్ళు కూడా హైదరాబాద్ పోమాట. మరి ఎవరు ఎక్కడ దొరకాలి ఉద్యోగాలు? వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కావాలనుకున్నారు. ఉద్యోగం మన ఊళ్ళోనే కావాలనుకున్నారు. మీరు చదువుకున్న యువకులు ఆలోచన చేయాలి. అది కూడా చాలా మంది యువకులు చదువుకొని ఏదన్నా ఉద్యోగం కావాలనుకున్నారు. అది కూడా చాలా బాధాకరమైన మాట. నువ్వు చదివిన చదువులో ఉద్యోగం కావాలని కోరుకోవాలి, కానీ చదువుకున్న చదువును మర్చిపోయి ఏదో ఉద్యోగం అంటే ఆ చదువుకి అవమానం. కావున యువకులు ఎక్కడ ఉద్యోగం అనేది కాకుండా ఏదో ఒక పనిలో చేరాలని కోరుతున్నాం. ఇంత కష్టపడి మరి నరహరి గారు మీకు ఇక్కడ 2-3 కంపెనీలు దాదాపు వచ్చినట్టుంటే కొన్ని ఒక అబ్బాయి వచ్చింది. ఏది బ్యాంకులో బ్యాంకు ఆయన ప్లేస్మెంట్ ఇచ్చింది. ఐసిఐసి బ్యాంక్ అది ఒక బ్యాంక్ ఉంది. ఆయనకి ఇస్తే నాకు హైదరాబాద్ వేస్తే లేదు, నేను ఎన్పిసి కుదరకాను వెళ్ళమని కోరుతాను. మా అమ్మ మంచి లేదు. ఆయన మేనేజర్ అంటాడు మేము ఆయన మీద ప్రతి నెల 4000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఆయనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆయన హైదరాబాద్లో చేయకపోతే ఎట్లా అని అంటారు. కానీ అందరూ కూడా ఊళ్ళలోనే కావాలనుకున్నారు. దయచేసి మీరు ఏదో ఒక పనిలో ఎక్కడైనా మంచిదే మరి నారాయణ గారు ఐఏఎస్ తెలంగాణలో ఉంటా ఉద్యోగం ఇస్తారా? మెరిట్ ప్రకారంగా ఆయనకు మధ్యప్రదేశ్ సెలెక్ట్ అయ్యింది. నేను ఐఏఎస్ జాబ్ కదా నాకు ఉన్న కాంటే తెలంగాణని అంటే ఇస్తారా? దాంట్లో కూడా మెరిట్ ప్రకారంగా వస్తుంది. కనుక మీరు అంతా కూడా ఖచ్చితంగా ఇవాళ వచ్చిన వాళ్ళందరూ
వీళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్లలో ఎక్కడిస్తే అక్కడికి పోయి వీళ్ళంతా కూడా చేంజ్ కావాలని కోరుతూ మరి నరహరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమం తీసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయకరంగా.